కర్నూలు జిల్లా ఆదోనిలో వరుస చోరీలతో దొంగలు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టణంలోని తిరుమల నగర్లో నివాసముంటున్న శ్రీకాంత్ శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లగా ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చొరవడి బీర్వాలో ఉన్న 120 గ్రాముల బంగారం, 3.5 గ్రాముల వెండి, 100,000 రూపాయలకు పైగా నగదును ఎత్తికెళ్లినట్లు బాధితుడు ఆధోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శ్రీకాంత్ వర్మ. మేము మా కుటుంబ సభ్యులతో శనివారం ఉదయం శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలం వెళ్ళి దర్శనం తర్వాత మాకు శ్రీశైలంలోనే మా పని అమ్మ వచ్చి ఫోన్ చేసి చెప్పినది తాళాలు పగలగొట్టారు అనేసి. ఆ మాట తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి మేము ఇక్కడ ఆధునికి వచ్చి వాకిలు తెరిచి చూసాము. చూసే లోపల మా బీరువాలు పగలగొట్టి ఒక 120 గ్రాముల బంగారు, 3.5 కేజీ వెండి, 110,000 నుంచి 120,000 వరకు సొమ్ము దొంగతనం చేయబడినది. కావున వెంటనే వచ్చి సిఐ గారికి ఫిర్యాదు చేశాము. వచ్చిపోయారు వాళ్ళు. సాయంత్రం 6-7 గంటలకు వచ్చి క్లూస్ టీమ్తో వచ్చి క్లూస్ అన్నీ తీసుకుని వెళ్ళారు.